హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందం 15వ అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నాం. దేనుకాసుర వధ అనేటువంటిది ఈ అధ్యాయం. సో మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతి లీలని కూడా మనము చర్చిస్తూ ఉన్నాం. బాల్య లీలలను ప్రత్యేకించి అన్నిటిని కూడా మనము చర్చిస్తూ ఉన్నాం. అయితే ఇంతకుముందు మనం చూసినటువంటి లీల ఏమిటి అని అంటే బ్రహ్మ విమోహన లీల. సో ఏ విధంగా బ్రహ్మదేవుడు భ్రమపడ్డారు, ఏ విధంగా స్వయంగా భగవానుణ్ణే భగవానుడా కాదా అనేటువంటి విషయాన్ని పరీక్షించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తన భ్రమ తొలగిపోయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు తన యోగమాయ యొక్క ప్రభావాన్ని బ్రహ్మ నుంచి తీసేస్తే అప్పుడు ఏ సామాన్యమైనటువంటి బాలుడిగా కనిపించినటువంటి శ్రీకృష్ణ భగవానుడిని ఇంతకుముందు ఎలా అయితే చూశారో అలానే చూసినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడిని దేవాది దేవుడిగా గుర్తించారు. ఆయనకి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థనలు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థనలో తను చేసినటువంటి తప్పును తాను క్షమించమని కోరుకున్నారు. తరువాత ఆయన భగవంతుడికి కీర్తన కూడా చేసేశారు. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, భక్తుల యొక్క గొప్పతనాన్ని అన్నిటినీ కూడా ఆయన కీర్తించడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా మనము బ్రహ్మ విమోహన లీల చూసాము. బ్రహ్మ విమోహన లీలలో చివరిగా ఫలశ్రుతి కూడా చూసాం మనం. ఆధ్యాత్మిక సాధనలో మనము ఫలశ్రుతులు కూడా వింటూ ఉంటాం అప్పుడప్పుడు. యాక్చువల్గా అయితే మనం చేసేటువంటి భక్తికి ఎలాంటి మోటివేషను లేదు. మనం అందరం కూడా వాలంటీర్గా ఇష్టపడి భగవంతుడి యొక్క జన్మ కర్మ గురించి, దివ్యత్వాన్ని గురించి తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి నాకు భౌతికంగా ఆ లాభం వస్తుంది, ఈ లాభం వస్తుంది అనేటువంటి భావన అనేటువంటిది మనకి లేకపోయినప్పటికీ, కొంతమంది కేవలం ఒక కథలా చూసేటువంటి వాళ్ళైనా ఉండవచ్చు, భగవంతుడి లీలగా కాకుండా ఒక కథలా చూసే వాళ్ళైనా కావచ్చు. లేదు అని అంటే నేను వేళ్ళతో పాటు కూర్చొని ఈ కథ వింటే నాకు కూడా ఏదో భౌతిక లాభం వస్తుంది అనేటువంటి ఆలోచనలతోటైనా వినేటువంటి వాళ్ళు ఉండొచ్చు. ఏది ఏమైనా అన్ని రకాలుగా కూడా మనకి లాభం కలుగుతుంది. ఎవరైతే ఏ మనసులో ఎలాంటి కోరికలను కోరుకొని ఈ యొక్క భగవంతుడి యొక్క లీలలను వింటారో, ప్రత్యేకించి బ్రహ్మ విమోహన లీల గురించి మాట్లాడినప్పుడు, బ్రహ్మ విమోహన లీలలో ఎవరైతే మనసులో కోరికను కలిగి ఉంటారో, ఏ కోరికనైతే కలిగి ఉంటారో వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఫలశ్రుతిలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో ఎవరెవరికి ఏ ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కనుక కోరుకుని ఉన్నట్లయితే కనుక వాళ్ళందరికీ కూడా ఆ కోరిక తీరుతుంది. అది బ్రహ్మ విమోహన లీల యొక్క ఫలశ్రుతి. అంతేకాదు భక్తుడికి ఇలాంటి కోరికలు ఏముండవు. భక్తుడికి ఏమి ఏదో భౌతికమైనటువంటి కోరికలతో వచ్చి ఏమి కూర్చోరు. కాబట్టి మీ అందరికీ కూడా ఆధ్యాత్మిక ప్రగతి. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత. తత్వంతో సహా భగవంతుడి యొక్క జన్మ కర్మ గురించి తెలుసుకున్నటువంటి మనకి కలిగేటువంటి అంతిమమైనటువంటి లాభం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా కలుగుతుంది. ఏంటది? త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సువార్చు. సో తిరిగి మళ్ళీ మనం భౌతిక విశ్వానికి రావాల్సినటువంటి అవసరం లేదు. సో అలాంటి ఒక అత్యద్భుతమైనటువంటి లాభం, ఆ లాభానికి మించినటువంటి భౌతిక లాభం అనేటువంటిది ఏది ఉండదు కదా. మనోభీష్టం నెరవేరడము అంటే అంతకు మించినటువంటి మనోభీష్టం ఏమిటి అని అంటే, మనకి యాక్చువల్గా జ్ఞానం లేనప్పుడు ఉన్నటువంటి మనోభీష్టాలు వేరుగా ఉంటాయి, జ్ఞానం ఉన్నప్పుడు ఉన్నటువంటి మనోభీష్టాలు వేరుగా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ భగవద్గీత భాగవతం అనేటువంటి వినమో అప్పుడు మన మనోభీష్టాలు ఏమిటి ఉంటాయి అంటే చుట్టూ మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి మన కోరికలు. ఓకే, మన కుటుంబం, మన మనకి సంబంధించినటువంటి విషయాలు, మన ఆస్తులు, లేదా మన ఆరోగ్యం, మన కుటుంబ ఆరోగ్యం, ఇలాంటివి ఉంటాయి మన కోరికలన్నీ కూడా. భవిష్యత్తు గురించి ఎలాంటి చింత లేకుండా హ్యాపీగా మనం ఈ జీవితాన్ని గడిపేసేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయమని భగవంతుడికి మనము ఆజ్ఞాపిస్తాం. కోరతామా, ఆజ్ఞాపిస్తామా, రెండు చేస్తాం. ఓకే, సో ఇలాంటి కోరికలు ఒకవేళ ఎవరికైనా ఉన్నా కానీ అవి కూడా తీరిపోతాయి. అంత అద్భుతమైనటువంటిది శ్రీమద్ భాగవతం. భాగవతం వల్ల మనకి అలాంటి ఒక లాభాన్ని కూడా మనము పొందుతాం. ఓకే, ఇప్పుడు బ్రహ్మ విమోహన లీల అయిపోయింది. కౌమార దశ నుంచి శ్రీకృష్ణ భగవానుడు కొంచెంగా పెరిగారు. పెరిగి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? కౌమారం తర్వాత యవనం ఔగండ. ఓకే, కోగండ యవనానికి అంటే ముందే, ఇంకా యవ్వన కోగండ లీలలు రాలేదు, అన్ని కూడా బాల్య లీలలు. ఓకే, ఓకే, ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభుజీ. సో ఈ బాల్య లీలల్లో నెక్స్ట్ స్టేజ్ అంటే 6 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా చాలా మంది అసురులు ఇంకా ఆక్రమిస్తూనే ఉన్నారు. ఓకే, 1 సంవత్సర కాలం అయితే బ్రహ్మ విమోహన లీలలోనే పోయింది. 1 సంవత్సర కాలం అంటే ఈ లోపల కూడా ఏమైనా చేస్తే చేసి ఉండొచ్చు,
కానీ మనందరం కూడా బ్రహ్మ విమోహన లీల మీద ఎక్కువగా ఫోకస్ చేశాం. శ్రీకృష్ణ భగవానుడితో పాటు ఆడుకున్నటువంటి ఆ యొక్క గోపబాలుడి యొక్క గొప్పతనం గురించి కూడా మనం చూసాము. వాళ్ళందరూ కూడా భగవంతుడు చేసినట్టు 1 సంవత్సరం క్రితం చేసినటువంటి లీలల్ని ఫ్రెష్గా ఇప్పుడే జరిగినట్టు వాళ్ళ పేరెంట్స్ తోటి చర్చించడం కూడా మనం, దానికి అంతటికీ కారణం బ్రహ్మ విమోహన లీల. ఇప్పుడు తరువాత లీల దేనుకాసుర వధ. దేనుకాసురుడు అంటే ఎవరండి? ఒక అజ్ఞాని, ఒక అజ్ఞాని, అజ్ఞానిని అంటే బుద్ధి మందగించినటువంటి వాళ్ళు దేనుకాసురులు లాంటి వాళ్ళు. సో అలాంటి అంటే భగవంతుడు అనేక లీలల్లో అనేక మంది అసురుల్ని సంహరిస్తూ ఉన్నారు. యాక్చువల్గా అయితే ఈ అసురులని సంహరించడము అనేటువంటి దాన్ని మనం యాక్చువల్గా మన మనకి వర్తిస్తే, మనం ఎప్పుడైతే ఈ భగవంతుడు చేసినటువంటి లీలల్ని వింటామో మనలో ఉన్నటువంటి అసుర స్వభావం కూడా నశిస్తుంది. ఓకే, ఒక్కొక్క అసురుడు ఒక్కొక్క కల్మషానికి ప్రతీక, మనలో ఉన్నటువంటి ఒక్కొక్క గుణానికి, ఒక్కొక్క చెడు గుణానికి ప్రతీక. ఏ విధంగా అయితే భగవంతుడు ఒక లీల చేసి ఒక అసురుణ్ణి చంపేశారు అని అంటే ఆ లీల విన్నటువంటి మనలో ఆ గుణం కూడా పోవాలి. ఓకే, అది భగవంతుడు చేసినటువంటి లీలల యొక్క లక్ష్యం. అందుకనే మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క బాల్య లీలలను వింటామో మన హృదయం పవిత్రమైపోతుంది అని అంటే మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా నశించిపోతాయి ఒక్కటొక్కటిగా. ఒక్కొక్క అసురుడు చచ్చిపోతున్నప్పుడు ఒక్కొక్క కల్మషం అనేటువంటిది మనలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అది యాక్చువల్ లాభం అంటే, అది నిజమైనటువంటి ఫలశ్రుతి అంటే. ఓకే, ఒకవేళ మనం మాత్రం మళ్ళానే ఉంటాము, అలానే ఉంటాము, కానీ మనం మాత్రం భౌతికంగా లాభాన్ని పొందేస్తాము, అసురులు మాత్రం చస్తూనే ఉన్నారు, కృష్ణుడు చంపేస్తూనే ఉన్నారు, అన్ని కనుక మనం విని ఆనందిస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, కేవలం భౌతిక భావనలోనే మనసుకి ఆనందాన్ని కలిగించేటు, హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఒక కథని మాత్రమే వింటున్నాము అని కథలాగానే విన్నాం అనుకోండి, అప్పుడు అది మనకి కేవలం భౌతిక లాభాలనే కలిగిస్తుంది, కానీ మనలో ఉన్నటువంటి కల్మషాలను మాత్రం పోగొట్టదు. కాబట్టి మనలో ఉన్నటువంటి కల్మషాలను కూడా పోగొట్టే విధంగా మనము భగవంతుడి యొక్క లీలల్ని శ్రవణం చేయాలి. ఓకే, మన లక్ష్యం అదే ఉండాలి. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సు అర్జున అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది? త్యక్త్వా దేహం పునర్జన్మ అంటే మనం మరణించిన తర్వాత మళ్ళీ మనకి శరీరం రాకుండా ఉండడం అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుంది? కేవలం విన్నంత మాత్రం సాధ్యం కాదు, మనం తత్వంతో వినాలి, తత్వంతో అర్థం చేసుకోవాలి. త్యక్త్వాదేహం పునర్జన్మ అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత, తత్వంతో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి తత్వంతో అర్థం చేసుకున్నప్పుడు కల్మషాలు పోవాలి. ఓకే, తత్వంతో అర్థం చేసుకున్నప్పుడు అది మన జీవితంలో మార్పుని తీసుకురావాలి. మనం అందరం కూడా శుద్ధ భక్తులుగా మారాలి, అది దాని యొక్క లక్ష్యం. ఎప్పుడైతే మనం కృష్ణుడి మీద ప్రేమ, కృష్ణుడి మీద ఇష్టం, కృష్ణుడి మీద ఆకర్షణ పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ ఈ జన్మ కర్మ జన్మని కర్మ గురించి తెలుసుకున్నటువంటి ఫలితం అనేటువంటిది మనకి దొరుకుతుంది. ఓకే, ముక్తి అనేటువంటిది లభిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క లీల దేనుకాసుర వధ అనేటువంటిది మనము 15వ అధ్యాయంలో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో 15వ అధ్యాయం సమ్మరీ ఒకసారి సత్యవతి మాత చదువు. హరే కృష్ణ. 15వ అధ్యాయము దేనుకాసురుడు. బలరామకృష్ణుడు బృందావన పచ్చిక బయలు ఎందు గోవులను మేపుచు దేనుకాసురుని వధించి బృందావన వాసులు తాటి పళ్లను తినగలిగినట్లుగా చేయుట, కాళీని విషం నుండి గోపబాల రక్షించుట ఈ అధ్యాయం నుండి వివరించబడినది. బలరామకృష్ణులు పోగండలీలలో ఒకనాడు గోవులను కాయచు నిర్మల ఒక సరస్సుతో శోభిల్లునట్టి ఒక రమణీయ మగ వనమునందు ప్రవేశించి మిత్రులతో కూడి క్రీడింపసాగిరి. బలదేవుడు హసిన వాలి వలె ఒక గోపబాలను తొడపై శిరము నుంచి వరుండగా శ్రీకృష్ణుడు తన అన్న పాదమును ఊతుచు అతని అలసటను పోగొట్టెను. పీదప కృష్ణుడు కూడా ఒక గోపబాలను తొడపై శిరస్సు నుంచి వరుండగా వేరొక గోపబాలను అతని పాదమును ఊతుచుండెను. ఈ ప్రకారము కృష్ణుడు బలరాముడు వారి గోపబాల మిత్రులు నానా రకముల క్రీడల ఎందు నెలకొనిది. ఆ క్రీడా సమయంలో శ్రీధాముడు, సుబలుడు, స్తోక కృష్ణుడు మున గోపబలరు గోవర్ధన పర్వతమునకు దగ్గరలో ఉన్న తాళవనమునందు నివసించుతున్నట్టు గార్ధప రూపధారి క్రూర దేనుకాసును గురించి రామకృష్ణకు వివరించింది. ఆ వనము నానా రకములుగా మధుర పర వృక్షములతో నిండినను, కానీ ఆ అసలికి భయపడి ఎవరు నా పళ్ళ రుచిని ఆస్వాదించక సాహసింపలేదు. కనుక ఆ రాక్షసిని వాని అంచెలను తప్పక వధింపవలసి ఉన్నది. పరిస్థితిని గురించి వినంతగా బలరామకృష్ణ తమ స్నేహితుల కోరికను తీర్చడకై ఆ వనమునకు బయలుదేరి
తాళవనమును చేరినంతగా బలరాముడు తాడి చెట్టును ఊపి పళ్ళను కింద పడవేయసాగను. అతడు అట్లు చేసినంతనే గర్ధపురూపధారియగు దేనుకాసురుడు వేగముగా వచ్చి బలరామునిపై దాడి చేశాను. కాని అతడు వాని వెనుక రెండు కాళ్లను ఒక చేతితో పట్టుకొని గాలిలో గిరిగిరా తిప్పి విసిరివేసి వధించను. దేనుకాసిన బంధువులందరూ కోపోద్రిక్తులై వేగముగా దాడి చేయరాగా బలరామకృష్ణ ఒక్కొక్కరిని పట్టుకుని గాలిలో తిప్పి వధించిరి. ఆ విధముగా ఉపద్రవం అంతే సమసిపోయాను. విదప రామకృష్ణుడు రజమునకు తిరిగి రాగా రోహిణి యశోదలు వారిని ఒడిలోకి తీసుకొని ముద్దుడుకొని రుచికరమక భోజనములు పెట్టి శయనింపజేసిరి. కొన్ని రోజుల విదప శ్రీకృష్ణుడు తన అన్నగా లేకుండానే మిత్రులతో కలిసి గోవులను కాయటకు కాళింది తీరములకు వెళ్ళను. గోవులు గోప బాలు మిగుల దప్పికిగలిన వారి కాళింది జలమును తాగిరి. కానీ ఆ జలము విషదూషితమైనందున వారు శ్రద్ధ తప్పి నదీ తటమున పడిపోయింది. అంతట కృష్ణుడు తన కృపాదృష్టి వీక్షణము చే వారిని పునర్జీవితం చేశాను. అప్పుడు వారందరూ చేతనము తిరిగి పొందిన వారే శ్రీకృష్ణ మహత్కృపను కొనియాడి. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. దేనుకాసర వధ గురించి మొత్తం కూడా మనం చూసాము. సో దేనుక అంటే ఒక అశ్వం, ఒక గుర్రం. ఓకే, సో అసురు రూపంలో అసురుడు ఈ యొక్క అశ్వం రూపంలో రావడం అనేటువంటి జరిగింది. కథకి సంబంధించినటువంటి వివరాలు కొన్ని సమ్మరీ చెప్పారు. మనం డీటెయిల్ గా ఒక్కొక్క శ్లోకంలో సుఖదేవ గోస్వామి ఏం తెలియచేశారు దేనుకాసుర వధ గురించి, అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా వధించారు అనేటువంటి విషయాన్ని మనము డీటెయిల్ గా ఇప్పుడు చూద్దాం. మళ్ళీ శ్రీమతలు శ్రీ సుకౌవాచ శ్రీ సుకౌవాచ తతశ్చ పౌగండ వయశ్రితౌ వ్రజే తతశ్చ పౌగండ వయశ్రితౌ వ్రజే బభూవతుస్తౌ పశుపాల సమ్మతౌ భూవతుస్తౌ పశుపాల సమ్మతౌ తాశ్చారయంతౌ సఖిభిః సమం పదై సచ్చారయంతో సఖిభిః సమం పదైర్ వృందావనం పుణ్యమతీవ చక్రతుః దావనం పుణ్యమతీవ చక్రతుః. సుఖదేవ గోస్వామి పలికెను, బలరామకృష్ణులకు పౌగండ వయస్సు అనగా 6 నుండి 15 ఏళ్ల వరకు వచ్చినంతట గోవులను వ్రజమునందు గోవులను కాయుటకు వారిని అనుమతించిరి. ఆ విధముగా మిత్రులతో కలిసి గోవులను కాయుచు బలరామకృష్ణులు తమ చరణ కమల చిహ్నములచే బృందావన భూమిని పరమ పావన మొనర్చిరి. ప్రభుపాదుల వారి భాష్యము. అగాసురునిచే మింగబడిన వారు, పిదప బ్రహ్మచే అపహరింపబడిన వారు అగు గోపబాలుడకు శ్రీకృష్ణుడు ఉత్సాహములు కలుగ చేయగోరిగను. అందువలన రుచికరమగు తాటి పండ్లను కలిగి ఉన్నట్టు తాళవనమునకు వారిని తీసుకొని వచ్చుటకు అతడు నిశ్చయించుకొను. శ్రీకృష్ణ దివ్య దేహము వయసులోను బలములోను కొద్దిగా పెరిగినట్లు గోచరించినందున నందాది బృందావన పెద్దలు గోవత్స పాలన కార్యము నుండి పరిపూర్ణ గోపాలక స్థాయి అతన్ని పెంచవలని నిర్ణయించుకొనిరి. కనుక ఇప్పుడు శ్రీకృష్ణుడు గో వృషభములు కాయవలసి ఉండును. గ్రో వృషభములను కాయుటకు శ్రీకృష్ణుడు ఇంకనూ చిన్నవాడని ప్రేమవశమున నందమహారాజు ఇంతవరకు భావించి ఉండెను. ఈ విషయము పద్మపురాణములోని కార్తీక మహత్య భాగములో ఇట్లు తెలపబడినది. శుక్లాష్టమి కార్తీకే తుస్మత్ స్మృత గోపాష్టమి బుధై తద్వినాద్వాసు దేవో భూద్గోపః పూర్వం తు వచ్చపః. కార్తీక శుక్ల పక్ష అష్టమిని గోపాష్టము అని పండితులు పలుకుదురు. పూర్వము గోవత్స పాలనము కావించిన వాసుదేవుడు ఆ రోజు నుండి గోవులను పాలించేటి గోపాలుడయ్యను. శ్రీకృష్ణుడు తన పాద పద్మములతో ధరణిపై చరించి భూదేవుని అనుగ్రహించినని పదై అని పదము సూచించుచున్నది. ఆ దేవదేవుడు పాదరక్షకులు లేకుండగానే వనమునందు చరించుచు బృందావన గోపికలకు గొప్ప వ్యాకులమును కలిగించెను. అతని కోమలమగు చరణ కమలములు గాయపడనని వారు మిగిలి భీతి చెందుతుంది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. సో శ్రీకృష్ణ భగవానుడు యాక్చువల్గా బృందావనంలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు, మిగిలిన టైంలో హ్యాపీగా లేరని కాదు. యాక్చువల్గా అయితే భగవంతుడు ఎప్పుడు సంతృప్తి చెందుతారు అని అంటే, భక్తులందరూ కూడా తమకు ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలతో భగవంతుడికి సేవ చేసినప్పుడు సంతృప్తి చెందుతారు. ఓకే, బృందావనంలో ఉన్నంతకాలం ప్రతి వ్యక్తి కూడా తమకు ఉన్నటువంటి ప్రతి ఇంద్రియంతో భగవంతుడికి సేవ చేశారు. అందుకనే భగవంతుడికి కృష్ణుడికి బృందావనంలో ఉన్నటువంటి సమయం చాలా అత్యద్భుతమైన ఎక్కువ ఆనందాన్ని పొందినటువంటి సమయం. సో ఇప్పుడు చూస్తే
శ్రీకృష్ణ భగవానుడికి ప్లస్ బలరాముడికి ఇద్దరికి కూడా పావుగుండ వయసులో ఉన్నారు. ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు. ఓకే, వయసులో పెద్ద తేడా ఏం లేదు. 1 సంవత్సరం తేడా ఏం. 6 సంవత్సరాలు దాటి 10 సంవత్సరాల లోపల వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పావుగుండ వయసులో ఉన్నట్టు. 6 సంవత్సరాల కంటే తక్కువ అంటే 5 లేక 5 కంటే తక్కువ సంవత్సరాలు ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు కౌమార వయసులో ఉన్నట్టు. కౌమార దశ. కౌమార దశలో ఉన్నంత కాలము కృష్ణుడిని బలరాముడిని చాలా చిన్న పిల్లవాళ్ళలా చూశారు. మీరు చాలా చిన్నవాళ్ళు, మీకు వయసులో చాలా చిన్నవాళ్ళు. చిన్నవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు గోవులని కంట్రోల్ చేయలేరు. అంటే ఆవులని వాళ్ళు మేపటానికి తీసుకెళ్ళలేదు. వాళ్ళు ఎవరిని తీసుకెళ్లారు మేపటానికి? గోవత్సాలను తీసుకెళ్ళారు. గోవత్సాలు అని అంటే దూడలు. ఓకే, కేవలం దూడలను మాత్రమే తీసుకెళ్లారు. ఎందుకంటే వాళ్ళ వయసుకి, వాళ్ళకు ఉన్నటువంటి శరీర ఆకృతికి, వాళ్ళు ఉన్నటువంటి ఎత్తుకి, పొడవుకి, లావుకి వాళ్ళు గోవుల్ని కంట్రోల్ చేయలేరని, వాళ్ళని కేవలం వత్సాలని కాపలా కాయడానికి, వత్సాలని మేపటానికి మాత్రమే వాళ్ళని అంగీకరించారు. ఎవరు? తల్లిదండ్రులు, అంటే నందమహారాజు వీళ్ళందరూ కూడా. ఎప్పుడైతే వీళ్ళకి పావుగుండ వయసు వచ్చిందో అప్పుడు గోవత్సాలను కాదు ఇక కాసేది. ఇప్పుడు ఎవరిని కాస్తున్నారు వీళ్ళు? డైరెక్ట్గా గోవుల్ని కాస్తున్నారు. గోవుల్ని అంటే డైరెక్ట్గా గోవుల్ని కాయడానికి అనుమతించేశారు ఇప్పుడు పెద్దవాళ్ళు అందరూ. అంటే ఇప్పుడు కృష్ణుడు పెద్దోడైపోయాడు. కృష్ణుడు పెద్దోడైపోయి ఆవుల్ని కాయడానికి వెళ్ళిపోయారు. సో మామూలుగానే ఆయనకి బృందావనంలో ఉన్నప్పుడు ఆయన ఆవుల్ని కాస్తున్నారా, గోవత్సాలను కాస్తున్నారా అనేటువంటి దాంతో సంబంధం లేదు. బృందావనంలో ఉన్నంత కాలం ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుతూనే ఉన్నారు, పాడుతూనే ఉన్నారు, నృత్యం చేస్తూనే ఉన్నారు, అన్నీ చేస్తూనే ఉన్నారు. సో ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసేటువంటి సమయం ఇది. మిత్రులందరితో కలిసి గోవుల్ని కాయడానికి బలరామకృష్ణుడు ఆ భూమి మీద తిరుగుతున్నారు. బృందావనం వ్రజభూమి మీద తిరుగుతూ ఉన్నారు. యాక్చువల్గా చూస్తే వ్రజభూమి మీద తిరిగినప్పుడు వీళ్ళు పాదరక్షలు కూడా వేసుకోలేదు. ఓకే, కృష్ణుడు కానీ బలరాముడు కానీ పాదరక్షలు కూడా వేసుకోలేదు. అందుకనే వ్రజభూమి చాలా పవిత్రమైపోయినటువంటి భూమి. అందుకనే మనం అందరం కూడా వ్రజభూమికి వెళ్ళినప్పుడు వ్రజభూమిలో అడుగడుగు కృష్ణుడు తిరిగి ఉన్నాడు. అంటే బృందావనంలో గోవర్ధన గిరి మీద శ్రీకృష్ణ భగవానుడు అణువణువు తిరిగి ఉన్నారు. ప్రతి ప్రదేశంలోనూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదముద్రలు ఉన్నాయి. ప్రతి ప్రదేశంలోనూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదముద్ర ఉన్నాయి. స్పెషల్గా గోవుల్ని కాయడానికి వెళ్ళినటువంటి గోవర్ధన గిరి మీద మాత్రం తప్పకుండా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదముద్రలు ఉన్నాయి. అందుకని మనం అందరం వెళ్ళినప్పుడు రమణ్ రేతి అనేటువంటిది ఒక ప్రదేశం ఉంది. రమణ్ రేతి, ఓకే, రమణ్ రేతి అనేటువంటి ప్రదేశంలో యాక్చువల్గా అక్కడ ఏం చేస్తారంటే భక్తులు పొరలాడతారు. ఎందుకంటే కృష్ణుడు నడిచినటువంటి ప్రదేశం, కృష్ణుడు పాద ధూళి అక్కడ ఉంది. పవిత్రమైనటువంటి మట్టి అది. ఓకే, అక్కడ చాలా మెత్తగా ఉంటుంది, ఇసుక్ కూడా చాలా మెత్తగా ఉంటుంది. సో ఎవరైనా బృందావనం వెళ్తే వాళ్ళకి అనుభవం ఉంటుంది. మట్టి చాలా మెత్తగా ఉంటుంది. అక్కడ మేము అందరం పొరలేం మేము వెళ్ళినప్పుడు. ఓకే, అక్కడ మట్టితోటి స్నానం చేసేస్తాం అన్నమాట. ఎందుకంటే అంతకంటే ఇంకా పవిత్రమైనటువంటి మట్టి అనేటువంటిది ఇంకా ఉండదు. అందుకనే బృందావనం వెళ్ళినప్పుడు మనం అందరం కూడా అక్కడే కాదు అంతా తిరిగారు, కృష్ణుడు అంతా తిరిగారు. సో అంత పవిత్రమైనటువంటి అంటే కాలు ముద్రలన్నీ కూడా అక్కడ పడ్డాయన్నమాట. కృష్ణుడి యొక్క కాలి ముద్రలన్నీ, కృష్ణు యొక్క కాలు అచ్చులను చూస్తే కృష్ణుడు ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళ కాలు అచ్చులకి కృష్ణుడి యొక్క కాలి అచ్చుకి చాలా తేడా ఉంటుంది. సో కృష్ణుడి యొక్క కాలి అచ్చు డిఫరెంట్గా ఉంటుంది. దాని మీద శంఖు, చక్రాలు ఇవన్నీ ఉంటాయి కృష్ణుడికి. ఓకే, సో ఇవన్నీ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో తిరిగారనమాట. ఓకే, సో ఎందుకనే భూదేవి కూడా చాలా ఆనందాన్ని ప్రకటించింది అనమాట. ఎందుకంటే కృష్ణుడే పాదాన్ని మోపినడం వల్ల, తన మీద కృష్ణుడు పాదాన్ని మోపడం వల్ల తనకి చాలా ఆనందం కలిగింది అనమాట, అనుగ్రహం కలిగింది. సో 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 అది మనము ఇక్కడ మనం చూడాల్సింది. ఇంకేమైనా ఉందండి, మర్చిపోయాము ఏమైనా? గోవుల్ని కాయడానికి అక్కడికి వెళ్ళారు, అక్కడ పాదముద్రలు అనేటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏం చేశారు? 2వ శ్లోకం హరే కృష్ణ. గోపాష్టమి ఏదో కార్తీక శుక్ల పక్షాష్టమి. అంటే గోపాష్టమి నుంచి గోవుల్ని పాలించడానికి ఆయనకు అనుమతి ఇచ్చారనమాట. అప్పటికి పావుగుండ వయసు దాటిపోయింది అనమాట.
తన్మాధవో వేణుముధీరయన్ వృతో. తన్మాధవో వేణుముధీరయన్ వృతో. గోపైర్గుణద్భిః స్వయశోభలాన్వితః. గోపైర్గృణద్భిః స్వయశోభలాన్వితః. పశూన్ పురస్కృత్య పశవ్యమావిశ. పశూన్ పురస్కృత్య పశవ్యమావిశద్. విహర్తు కామః కుసుమాకరం వనం. విహర్తు కామః కుసుమాకరం వనం. హరే కృష్ణ భావం. ఆ విధముగా మాధవుడు తన యశోగానము చేయుచున్న గోపాలురులచే పరివేష్టితుడై బలదేవుని గూడి వేణువు నోదుచు గోవులను ముందుంచుకొని పశువులకు హితకరము కుసుమ పూర్ణముకు బృందావనమునందు లీలా వినోదమును కోరిన వాడై ప్రవేశించును. ప్రభుపాదుల వారి భాష్యము. మాధవ అను పదమునకు శ్రీల సనాతన గోస్వామి పలు అర్థములను ఇట్లు వివరించరి. మాధవ ఎను నామము సాధారణముగా లక్ష్మీపతియకు శ్రీకృష్ణుని సూచించును. శ్రీకృష్ణుడు మధువంశము నుండి ఆవిర్భవించినని కూడా ఈ నామము సూచించును. వసంత ఋతువు కూడా మాధవ నామముతోనే తెలియబడును కనుక శ్రీకృష్ణుడు బృందావనముందు ప్రవేశించినంతనే అది పుష్పములతోనూ చల్లని గాలులతోనూ దేవలోక వాతావరణములతోనూ నిండినదై సహజముగా వసంత ఋతు శోభను ప్రదర్శించనని అర్థము చేసుకునవచ్చును. శ్రీకృష్ణుడు మధుర రస భావనలో లీలా వినోది యగుట అతడు మాధవుడని తెలియబడుటకు వేరొక కారణము. శ్రీకృష్ణుడు బృందావనం నందు ప్రవేశించగానే బిగ్గరగా వేణువు ఊదుచు ప్రజవాసులకు అత్యంతమకు ఆనందము నొసగుచుండును. వినోదముగా వనమునందు ప్రవేశించుట వేణువు నూదుట వంటి ఈ లీలలు బృందావన దివ్యధామములో నిత్యము వడరింపబడినవి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు యాక్చువల్గా బృందావనంలో గోవుల్ని కాసే సమయంలో ప్రత్యేకించి ఆయన వేణువుని ఊదుతూ ఉండేవాడు. సో కృష్ణ భగవానుడు వేణువుని ఊదితే అందరూ కూడా అట్రాక్ట్ అయిపోతారు, చివరికి గోవులు కూడా అట్రాక్ట్ అయిపోతారు. ఒక్కొక్క గోవుకి ఒక్కొక్క పేరు ఉంటుందంట. మనందరికీ ఎలా అయితే పేర్లు ఉన్నాయో గోవులకు కూడా పేర్లు ఉన్నాయి. మామూలుగా ఒక 10 గోవులు ఉంటే 10 గోవుల్లో ఏది ఏ గోవు ఏది అనేటువంటిది ఒక్కొక్కసారి మనకే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే అన్నీ ఒకే రంగులో ఉంటాయి, అన్నీ ఒకలాగానే ఉంటాయి, తేడా ఏం కనపడదు, గోవులన్నీ ఒకలాగానే ఉంటాయి. కానీ ఏ గోవుని మనం గుర్తుపట్టలేము. అలాంటిది మరి కొన్ని లక్షల్లో గోవులు ఉన్నాయనుకోండి, ఎలా గుర్తుపట్టాలి ఏ గోవు ఏమిటి అనేది? మనందరికీ సాధ్యం కాదు, కానీ ప్రతి గోవుకి కూడా పేరు ఉండేది. ఒక్కొక్క గోవుని ఒక్కొక్క పేరు పెట్టి శ్రీకృష్ణ భగవానుడు పిలిస్తే ఆ గోవు వచ్చేది ఆయన దగ్గరికి. ఓకే, ఒక్కొక్క గోవు లక్షల మంది పేర్లు గుర్తుంచుకోవడం అనేటువంటిది మనకు సాధ్యం కాదు, కానీ కృష్ణుడికి సాధ్యమైంది. యాక్చువల్గా ఒక్కొక్క గానం అనేటువంటిది, ఈ వేణుగానం ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు చేస్తారో, వేణుగానం చేసినప్పుడు అది ఒక్కొక్క గోవుల యొక్క గ్రూపుని ఉద్దేశించి ఒక్కొక్కసారి గానం చేస్తూ ఉంటారు. ఆ గ్రూప్ మాత్రం అక్కడ ఆగిపోతుంది, మిగిలిన గ్రూపులన్నీ ఆగినా ఆగపోయినా ఆ గ్రూప్ మాత్రం అక్కడ ఆగిపోతుంది. ఆ విధంగా కృష్ణుడు ఒక్కొక్క గోవుల గ్రూప్ని కూడా పేరు పెట్టి పిలిచేవాళ్ళు ఆ గానంతో, తర్వాత ఒక్కొక్క గోవును కూడా పేరు పెట్టి పిలిచేవాళ్ళు ఆ గానంతో. సో కృష్ణుడు అక్కడ ఉన్న వృందావనం యొక్క అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో వృందావనంలో ఉన్నటువంటి ప్రతి చెట్టు, ప్రతి పువ్వు, ప్రతి పక్షి కూడా కృష్ణ సేవలోనే ఉండిపోతుంది. కాబట్టి అంతా కూడా సేఫ్. ఏదైతే కృష్ణ సేవలో ఉంటుందో, కృష్ణ సేవలో ఉన్నటువంటి దానికి ప్రకృతి వైపరీత్యం వల్ల కలిగేటువంటి, లేకపోతే అతిగా ఎండ అతిగా వాన వలన కలిగేటువంటి నష్టాలు అనేటువంటివి ఉండవు. అందుకనే ఎప్పుడూ కూడా అవన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. వృందావనంలో ప్రదేశం అంతా కూడా సస్యశ్యామలం. సో వృందావనంలో ఆయన లీలా వినోదాన్ని చేసే కోరిన వాడై ప్రవేశించను. ఓకే, అలా గోవుల్ని కాచుకుంటూ ముందు గోవులు ఉన్నాయి, వెనకాల కృష్ణుడు ఉన్నారు. ఆయన వేణువుని ఊదుతూ ఆయన వృందావనంలో లీలలు చేస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్. సో ఇందులో మాధవుడు అనేటువంటి పేరు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మాధవుడు గురించి చెప్పారు, ఆయన మాధవ అనేటువంటి నామాన్ని కలగడానికి కారణం యాక్చువల్గా అయితే లక్ష్మి యొక్క పతి కాబట్టి. మా అంటే లక్ష్మీదేవి. ఓకే, లక్ష్మీదేవి యొక్క భర్త మాధవుడు. ఓకే, అలానే ఆయన మధువంశానికి చెందినటువంటి
వాడు అని చెప్పేసి కూడా, అందుకు కూడా మాధవుడు అనేటువంటిది చెప్పడం అనేటువంటిది. వసంత ఋతువు కూడా మాధవ నామంతోనే తెలియబడుతుందండి. వసంత ఋతువుకి ఇంకొక పేరు మాధవ అనేటువంటి పేరు. అందుకని కూడా బృందావనంలో ఎప్పుడు కూడా వసంత ఋతువులానే ఉంటుంది. ఓకే, ఎప్పుడు కూడా అన్ని అన్ని రకాల పండ్లు పండుతాయి. యాక్చువల్గా ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క పండు పండుతుంది కదా. సో అలాంటిది మరి బృందావనంలో అన్ని పళ్ళు అన్ని ఋతువుల్లోనూ పండుతాయి, ఎప్పుడు చూసినా వసంత ఋతువులానే ఉంటుంది. సో అందుకని అక్కడ ఆయన్ని వసంత ఋతువు అంటే అంత ఆనందంగా ఉంటాయి కాబట్టి, అంత ఆనందంగా ఉంటారు కాబట్టి ఆయన్ని అక్కడ మాధవ అని పిలవడం కూడా జరుగుతుందని మనకి మన ఆచార్యుల ద్వారా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మూడవ శ్లోకం రామారావు గురించి. అదే కృష్ణ. తన్మంజుఘోషాలి మృగద్విహాకులం తన్మంజుఘోషాలి మృగద్విజాకులం మహాన్ మనః ప్రజ్ఞ పయః సరస్వతాం మహన్ మనః ప్రక్ష్య పయః సరస్వత వాతేన జుష్టం శతపత్రగంధినాం వాతేన జుష్టం శతపత్రగంధినా నిరీక్షరంతుం భగవాన్ మధోదధే నిరీక్షరంతుం భగవన్ మనాదధే. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భావం, భ్రమరములు పశువులు పశువుల యొక్క పక్షుల యొక్క మనోహరమగు ధ్వనులతో ప్రతిధ్వనించినదియు మహాత్ముల మనస్సును బోలిన నిర్మల జలముతో కూడిన సరస్సుతోనూ శతపత్ర పద్మ సౌరభమును మోసుకొని పోవు వాయువుతోనూ శోభిలునగో వనమును వీక్షించి దేవదేవుడు శ్రీకృష్ణుడు అతి దివ్య వాతావరణమునందు విహరింప నిశ్చయించుకొనెను. ప్రభుపాదుల వారి భాష్యము, బృందావనమున పంచేంద్రియములకు సుఖము మొసగుతున్నట్టుగా శ్రీకృష్ణుడు గాంచెను. భ్రమరములు పక్షులు పశువులు చేసడి మనోహరముగు ధ్వనుల చెవులకు ఆనందముని కలిగించెను. నిర్మల సరోవరము యొక్క చల్లని తేమను మోయుచూ వనమంతటను వీయుచూ వాయువు భగవంతుని శ్రద్ధతో సేవించినదై ఆ విధముగా సర్వే ఇంద్రియములకు సుఖమున సోచుండెను. వాయువు యొక్క తీయదనముచే రస సంద్రయము కూడా ఉత్తేజితమయ్యను. కమల సౌరభము నాశికకు సుఖము నొసగుచుండెను. వనమంతయు దేవలోక శోభలో నిండిన కన్నులకు దివ్య ఆనందమును కలిగించుచుండెను. ఈ శ్లోకం యొక్క ప్రాధాన్యమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ రీతిగా వివరించింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణుడికి కేవలం మిత్రులు మాత్రమే ఆనందాన్ని కలిగించట్లేదు, మిత్రులు చేస్తున్నటువంటి సేవతోటే ఆయన ఆనందాన్ని పొందట్లేదు, అక్కడ ఉన్నటువంటి గోప గోపికలు చేస్తున్నటువంటి సేవలతోటే ఆయన ఆనందాన్ని పొందట్లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వల్ల కూడా ఆయన ఆనందాన్ని పొందుతున్నారు. బృందావనంలో ఉన్నటువంటి ప్రకృతి అక్కడ ఎలా ఉన్నదంట, ఆ ప్రకృతి అంటే భ్రమరములు పశువుల పక్షుల యొక్క మనోహరమగు భ్రమరములు పశువులు పక్షులు యొక్క మనోహరమగు ధ్వనులతో ప్రతిధ్వనించుతున్నారు. యాక్చువల్గా ఈయన వేణువును ఊదుతూ వెళ్తూ ఉన్నారు. సో ఒక ప్రదేశానికి చేరుకున్నారు, ఎక్కడైతే గోవులన్నిటి కూడా కాయాలి అని అనుకుంటున్నారో ఆ ప్రదేశానికి. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి వాతావరణం గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వృందావనంలో ప్రతిదీ కూడా అందంగానే ఉంటుంది, భ్రమరాలు పశువులు పక్షులు యొక్క మనోహరమగు ధ్వనులతో ప్రతిధ్వనించుచున్నది, మహాత్ముల మనస్సును పోలినటువంటి నిర్మల జలముతో కూడినటువంటి సరస్సులతోను శతపత్ర పద్మ సౌరభము మోసుకుని పోవు వాయువులతోను, అంటే అక్కడ ఎప్పుడు కూడా సుగంధం సువాసన వస్తుందన్నమాట. వాయువులు సుగంధాన్ని మోస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తుంది వాయువు ద్వారా సుగంధం అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో అన్ని కూడా ఫ్లవర్స్ ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, మొత్తం కూడా కమలాలు కమలాలతో నిండిపోయి ఉంది. అక్కడ సరస్సులన్నీ కూడా కమలాలతో నిండిపోయి ఉన్నాయి. అందుకనే ఆ కమలాల యొక్క స్మెల్ ఎలా ఉంటుందండి, ఆ స్మెల్నే మోసుకొస్తూ ఉన్నాయి వాయువులు. అందుకని ఆ ప్రదేశం మొత్తం కూడా సుగంధభరితంగా ఉంది. సో ఆ వాతావరణం అనేటువంటిది కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఇంద్రియాలని సంతృప్తి చేస్తున్నాయి, హృషికేశుడి యొక్క ఇంద్రియాలని సంతృప్తి చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రకృతి కూడా ఉంది. అలా విహరిస్తూ ఉన్నారు. అయితే ఆ విహరణలో ఇప్పుడు ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఎక్కువగా సమయం స్పెండ్ చేయాలి అనేటువంటిది కృష్ణుడి నిర్ణయం. సో కృష్ణుడు ఇప్పుడు ఏమనుకున్నారు,
అని అంటే ఇక్కడ ఏదైతే ప్రదేశానికి వచ్చారో ఆ దివ్యమైనటువంటి వాతావరణం ఆయనకు అనిపించిందో అక్కడ ఆయన విహరించాలి అని నిశ్చయం చేసుకున్నారు. నాలుగో శ్లోకం అనుపమ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజన సతత్ర తత్రారుణ పల్లవ శ్రియా సతత్ర తత్రారుణ పల్లవ శ్రియా ఫల ప్రసూనోరుభరేణ పాధయో ఫలప్రసూనోరుభరేణ పాదయో స్పృశశిఖాన్ వీక్ష వనస్పతిన్ముధా. స్పృశశిఖాన్ వీక్ష వనస్పతిన్ముధా స్మయన్ నివాహాగ్రజమాధి పురుషా స్వయం నివాహాగ్రజమాది పురుష ఘనమైన వృక్షములు సుందరమైన అరుణ వర్ణ మొగ్గలచే ఫలపుష్పముల తీవ్రమగు బరువుచే వంగినవై తమ శేఖాగ్రములచే తన పాద పద్మములను తాపుతూ తాపుచుండుటను గాంచిన ఆదిదేవుడు అగ్రజుడగు బలదేవునతో నవ్వుతూ ఇట్లు పలికెను. భాష్యము ముదాస్మయన్ నివ అను పద సమూహము శ్రీకృష్ణుడు పరిహాస ధోరణిలో ఉన్నట్లుగా సూచించును. వృక్షములు నిజముగా తనను అర్చించుటకే వంగుచున్నవని అతడు ఎరుగును. కాని రాబో శ్లోకం నందు అతడు మిత్ర ధోరణిలో పలుకుచు పరిహాసముగా ఆ కీర్తిని తన అన్నగారగు బలరామునికి ఇచ్చెను. సో కృష్ణుడు యాక్చువల్గా తనకి ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తారు కీర్తి, ఆయన ఉంచుకోరు. సో ఆయన ఇప్పుడు బలరాముడికి ఇస్తున్నారట కీర్తి. ఎందుకు అంటే ఏమిటి అంటే మీరు ఇక్కడ చూడండి, అక్కడ చెట్లు ఉన్నాయి, ఓకే, మొక్కలు ఉన్నాయి, వాటన్నిటికీ కూడా పువ్వులు ఉన్నాయి, వాటన్నిటికీ కూడా మొగ్గలు ఉన్నాయి. అంటే మామూలుగా చూస్తే ఈ పూల చెట్లు అనేవి వృక్షాల్లా ఉండవు, పూల చెట్లు ఏవి పెద్ద పెద్ద వృక్షాల్లా ఉండవు, వాటికి ఉన్నటువంటి కాండము ఇవన్నీ కూడా చాలా డెలికేట్గా ఉంటాయి. ఓకే, యాక్చువల్గా పువ్వుల్ని, పువ్వులు ఎక్కువగా పూస్తున్నాయి అనుకోండి, ఎక్కువగా పువ్వులు పూసాయి అనుకోండి, పువ్వు కంటే ముందు ఏముంటుందండి, ఇక్కడ మొగ్గ ఉంటుంది. మొగ్గ రూపంలో ఉన్నప్పుడు ఆ కొమ్మలు బరువయ్యి వంగుతున్నాయంట, కిందికి వంగుతున్నాయి. యాక్చువల్గా అన్ని మొగ్గలు ఒక కొమ్మకే ఎక్కువ మొగ్గలు ఉన్నాయనుకోండి, ఏమవుతుంది అప్పుడు? అప్పుడు ఆ కొమ్మ వంగుతుంది. యాక్చువల్గా కొమ్మలు ఎందుకు వంగుతున్నాయంట, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని తాకటం కోసం వంగుతున్నాయండి అవి కొమ్మలు. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి ఏ చెట్టుకు చూసినా కానీ ఆ మొగ్గలు బరువుకి వంగుతున్నాయని మనకు అనిపిస్తుంది. కానీ వాటి లక్ష్యం ఏమిటి అని అంటే కృష్ణుని యొక్క పాదాలను తాకాలి అని ఉద్దేశంతో అక్కడ కొమ్మలన్నీ కూడా వంగుతున్నాయంట. ఓకే, నెక్స్ట్ వాటన్నిటినీ చూసి కృష్ణుడు మాట్లాడుతున్నారు. సో అక్కడ ఉన్నటువంటి అవన్నీ చేస్తున్నటువంటి వాటితోటి అలా వాటిని చూసినటువంటి భగవంతుడు బలరాముడితో మాట్లాడుతుంది. ఓకే, బలరాముడు కూడా ఉన్నారు పక్కనే. సో బలరాముడితో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రాధారాణి మాతాజీ. శ్రీ భగవాను వాచ. హరే కృష్ణ ప్రభు. శ్రీ భగవాను వాచ. అహో అమి దేవ వరామరార్చితం. అహో అమి దేవ వరామరార్చితం. పాదాంబుజం తే సుమనః ఫలార్హణం. పాదాంబుజే తే సుమనః ఫలార్హణం. నమంత్యుపాధాయ శిఖాభిరాత్మన. నమస్తు పాదాయ శిఖాభిరాత్మన. నమో తమోపహత్యై తరుజన్మయకృతం. తమోపహత్యై తరుజన్మయకృతం. దేవదేవుడు పలికెను. ఓ దేవవర, దేవతలచే అర్చించబడి నీ పాద పద్మములకు ఈ వృక్షములు ఎట్లు తమ శిరములను వంచి నమస్కరించుచున్నవో చూడుము. తమ వృక్ష జన్మకు కారణమైనటువంటి అజ్ఞానంధకారమును తొలగించుటకు అవి నీకు ఫలపుష్పములను అర్పించుచున్నవి. ద్రౌపదుల వారి భాష్యము. పూర్వ పాపం వలన ఇప్పుడు వృక్ష జన్మ కలిగినదని స్థావరములైనందున బృందావన ప్రాంతంలో కృష్ణుడితో కలిసి విహరింపజాలకున్నమని బృందావనం నందలి వృక్షములు తలచుచుండెను.
కాని యథార్థమునకు వృక్షములు గోవులతో పాటు బృందావనములందరి సర్వ జీవులు మహాత్ములే అయి ఉన్నారు. వారందరూ స్వయంగా శ్రీకృష్ణుని సాంగత్యమును పడేయగలిగి కాని విరహపారవశ్య భావన కారణమున అవి తమ అజ్ఞానంలో ఉన్నట్లుగా భావించి కృష్ణ బలరాముల పాద పద్మములకు నమస్కరించడం ద్వారా పవిత్రం కాగోర యత్నించినవి. శ్రీకృష్ణుడు వాటి మనోభావం ఎరిగిన వాడే వాటిని అనురాగంతో వీక్షించి అగ్రజగుడు బలరాముని ఎదుట వాడిని భక్తితో కొనియాడెను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. కృష్ణుడు ఏమంటున్నారు చూడండి, బలరాముని ఉద్దేశించి అంటారు. బలరాముని ఏమంటున్నారు, అజ్ఞానాన్ని తొలగించేటువంటి వాడివి నువ్వే కాబట్టి వాటికి ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగడం కోసం నీ పాదాలకు శరణం వేడుతున్నాయి అవి, ఆ పూలు, ఆ చెట్లు, ఆ కొమ్మలు, అవన్నీ కూడా. యాక్చువల్గా అయితే ఉన్నటువంటి అన్ని కూడా కృష్ణుడి సేవకు ఉపయోగించాల్సినటువంటి. ఓకే, ఈవెన్ బలరాముడైనా సరే కృష్ణ సేవకుడే. మరి అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి పూలన్నీ కూడా కృష్ణుడు వంగి నమస్కరిస్తున్నప్పుడు, లేదు అంటే బరువుకు వంగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఎందుకు చెప్తున్నారో, ఆ వంగడానికి కారణం కృష్ణుడు ఏం చెప్తున్నారు అని అంటే, అవన్నీ కూడా బలరాముడి యొక్క పాదాలకి అభివందనం తెలియజేయడం కోసం వంగుతున్నాయట. కృష్ణుడి పాదాలకు కాదు, బలరాముడి యొక్క పాదాలకి. కృష్ణుడు బలరాముడు ఇద్దరు ఉన్నారు, కానీ పువ్వులు మాత్రం ఆ అభివాదం అనేటువంటిది, ఆ నమస్కారం అనేటువంటిది బలరాముడికి తెలియజేస్తున్నాయి. ఎందుకు? గురుతత్వం కదా ప్రభుజీ, గురువు సో మనం అది కృష్ణుడి దగ్గరే గురువు. చేరుకోవాలి అని అంటే గురువు ద్వారానే చేరుకోవాలి. బలరాముడే గురుతత్వం. ఓకే, రాముడు గురుతత్వం. సో గురువుకి పూజ చేయకుండా కృష్ణుడు దొరకడు, గురువుకి సేవ చేయకుండా కృష్ణుడు దొరకడు. కాబట్టి ఈ పూలన్నీ కూడా గురువుని వేడుకుంటున్నాయి అన్నమాట, నాకు కృష్ణుడిని ఇవ్వమని. ఓకే, కృష్ణుడి యొక్క పాదాలను పొందాలి అంటే ముందు గురువు యొక్క పాదాలని పొందాలి. ఓకే, అందుకని ఇవన్నీ కూడా బలరాముణ్ణి వేడుకుంటున్నాయి. నెక్స్ట్ 6వ శ్లోకం సుజాత మాత. ఏ తేలి నస్తవ యశోఖిల లోకతీర్థం. ఏతేలినస్తవ యశోఖిలలోకతీర్థం. గాయంత ఆధీ పురుషానుపదం భజంతే. గాయంత ఆది పురుషానుపథం భజంతే. ప్రాయో అమీ మునిగణా భవధీయముఖ్యా. ప్రాయో అమీ మునిగణా భవధీయముఖ్యా. గూఢం వనేపీన జహత్యనఘాత్మదైవం. గూఢం వనేపిన జహత్యనఘాత్మదైవం. ఆదిపురుషాం, ఈ భ్రమరములు తప్పక మహామునులు నీ పరమ భక్తులే అయి ఉండవచ్చును. ఏలయన ఇవి నిన్నే అనుసరించుతూ సమస్త విశ్వమునకు తీర్థస్థానము వంటి నీ యశస్సును కీర్తించుతూ నిన్ను అర్చించుతున్నవి. ఓ అనగా, ఈ వనమునందు నీవు ప్రచ్ఛన్నముగా ఉన్నప్పటికీ తమ ఆరాధ్య దైవమగు నిన్ను అవి పరిత్యజించుట లేదు. భాష్యము, ఈ శ్లోకమునందు గూఢము అను పదము ప్రధానమైనది. దేవదేవుడు శ్రీకృష్ణుడు లేదా బలరాముడు ఈ భౌతిక జగత్తులో సామాన్య మానవుని వలె గోచరించినను మహామునులు అతనిని ఎల్లప్పుడూ పరతత్వముగా గుర్తించగలరని అది సూచించను. భగవానుని దివ్య రూపులన్నీయు నిత్యములు, జ్ఞానానందమయములు, అనిత్యములు మరియు అజ్ఞాన దుఃఖమయములకు భౌతిక దేహములకు అవి పూర్తిగా విరుద్ధములు. తీర్థ అనడి పదమునకు సంసార తరణమునకు సాధనమనే ఒక అర్థము కలదు. దేవదేవుని యశస్సును వినుటచే లేదా దానిని కీర్తించుటచే మనుడు వెంటనే సంసారమునకు కావలనున్న ఆధ్యాత్మిక స్థితికి చేరును. ఆ విధముగా భగవంతుని దివ్యముగు యశస్సు ఇతర జగత్తునందలి తరువులకు తీర్థమని వర్ణించబడినది. మహామునులు తమ మౌనవ్రతమును ఇతర స్వార్థ పూరితమగు పద్ధతులను విడిచిపెట్టి భగవల్లీలలను కీర్తించురని గాయంత అను పదము సూచించును. నిరర్ధక భాషణము లే చేయకుండుటయే నిజమైన మౌనము. భగవత్ సేవ సంబంధములోనే మాటలను చర్చలను పరిమితము చేయుట నిజమైన మౌనము. భగవంతుడు ఎన్నడును పాపకర్మను లేదా అపరాధమును చేయడని అనగా అను పరము సూచించును.
శ్రద్ధావంతుడగు భక్తుడు దైవవశమున భగవత్సేవ నుండి వైదొలగి పాపమును లేదా అపరాధమును వనరించినప్పుడు దేవదేవుడు అతనిని వెంటనే క్షమించునని కూడా ఆ పదము సూచించును. అతను నిరంతరము అనుసరించుతున్నట్టు అనగా అనుపదం. భ్రమరములచే బలరాముడు కలవర పడలేదని ఈ శ్లోకమునందలి విశేష సందర్భములో అనగా అనుపదము సూచించుతున్నది. అవును, అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ తుమ్మెదలారా, నా రహస్య కుంజమున ప్రవేశించి దాని సుగంధమును ఆఘ్రాణింపుడు అని పలికి వాటిని ఆశీర్వదించను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో యాక్చువల్గా సో ఈ శ్లోకంలో ఆది పురుష అంటే బలరాముడిని ఉద్దేశించి అంటున్నారు శ్రీకృష్ణుడు. ఈ భ్రమరములు తప్పక మహామునులు నీ పరమ భక్తులే అయి ఉండవచ్చు. ఏలైనా అవి నిన్నే అనుసరించచ్చు. సమస్త విశ్వములకు తీర్థస్థానం వంటి నీ యశస్సును కీర్తించుతూ నిన్ను అర్చించుచున్నవి. ఇంతకుముందు పూల చెట్ల గురించి మాట్లాడారు. పూల చెట్లు ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుని, సారీ, బలరాముణ్ణి ప్రార్థిస్తున్నాయి. ఇప్పుడు భ్రమరాల గురించి మాట్లాడతారు. భ్రమరాలు అంటే తునీగలు కదా, తునీగలు. ఈ తునీగలు కూడా తిరుగుతూ ఉంటే ఎక్కువ శబ్దం చేస్తూ ఉంటాయి. యాక్చువల్గా అక్కడ చాలా న్యాచురల్గా ఉన్నటువంటి వెదర్, అక్కడ అన్నీ కూడా పువ్వుల చెట్లు ఉన్నాయి. సో తప్పకుండా తునీగలు కూడా ఉంటాయి. సో ఈ తునీగలన్నీ కూడా తిరుగుతూ బలరాముడి చుట్టూ తిరుగుతున్నాయట, బలరాముడిని కీర్తిస్తూ ఉన్నాయట. పరమ ఆశ్రయమైనటువంటి నిన్ను కీర్తిస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే సమస్త విశ్వానికి తీర్థస్థానం వంటి నీ యశస్సుని కీర్తిస్తూ నిన్ను అర్చించుచున్నాయి. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే, సమస్త బృందావనం కూడా బలరాముడిని అర్చిస్తుంది. బృందావనంలో ప్రతిదీ కూడా బలరాముడిని కీర్తిస్తుంది, బలరాముడిని ప్రార్థిస్తుంది, బలరాముడికి వందనాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. సో ఇందాక పువ్వుల చెట్లు ఏ విధంగా అయితే ఒంగుని బలరాముడి యొక్క పాదాలను తాకాలనేటువంటి ప్రయత్నం చేశాయి, ఇప్పుడు భ్రమరాలు ఏ విధంగా కీర్తిస్తున్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాయి. ఓకే, సో యాక్చువల్గా ఇలాంటి స్థితి అనేటువంటిది సామాన్యమైనటువంటి వ్యక్తులకి రాదు. ఓకే, సో మునులు వీళ్ళందరూ కూడా మౌన వ్రతాలు చేస్తూ ఉంటారు. చాలా మంది మౌన వ్రతాలు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు? భగవంతుని ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని చెప్పేసి మౌన వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రభుపాదులారు ఏం చెప్తున్నారు అని అంటే, భ్రమరాలని అనుసరించండి, మౌన వ్రతం చేయడం కాదు గొప్ప, నోరు తెరిచి భగవంతుని కీర్తించండి. అది మౌన వ్రతం చేస్తే వచ్చే లాభం కంటే కూడా ఎక్కువ లాభం. సో ఏ విధంగా అయితే భ్రమరాలు బలరాముడిని కీర్తిస్తున్నాయో ఆ విధంగా కనుక మనకు కూడా ఉన్నటువంటి ఈ యొక్క స్వరంతో, ఈ యొక్క నోటితోటి, ఈ నాలికతోటి మనం భగవంతుని కనుక కీర్తిస్తే దానివల్ల లాభం ఉంటుంది. కానీ మనం ఏమీ మాట్లాడద్దు, మౌన వ్రతం చేద్దాము, పెదాలు కూడా కదిలించకుండా ఇలా ఉండిపోదాము ఒక రోజంతా, ఇది ఒక పెద్ద వ్రతం, ఇది ఒక పెద్ద తపస్సు అనేటువంటి భావనలో ఉంటే వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. అది అవన్నీ కూడా స్వార్థపూరితమైనటువంటి పద్ధతులను విడిచిపెట్టి భగవంతుని యొక్క లీలలను కీర్తించటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాంటి వాటి వల్ల ఏ ఆధ్యాత్మిక లాభం రాదు అని చెప్తున్నారు. ఓకే, భగవంతుని యొక్క కథను చర్చించాలి, భగవంతుని యొక్క లీలల్ని కీర్తించాలి. ఓకే, నెక్స్ట్ 7వ శ్లోకం మంజులత మాత. నృత్యంతమీ శిఖిన ఈఢ్యముదాహరిణ్య. మంజులత మాతజీ చదివారు ఆల్రెడీ. ఓకే, శిరీష్ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నృత్యంతమీ శిఖన ఈఢ్యముదాహరిణ్య. నృత్యంతమీ శిఖిన ఈఢ్యముదాహరిణ్య. కుర్వంతి గోప్యా ఇవతే ప్రియమీక్షణేన. కుర్వంతి గోప్యా ఇవతే ప్రియమీక్షణేన. సూక్తైశ్చ కోకిల గణా గృహమాగతాయ. సూక్తైశ్చ కోకిల గణా గృహమాగతాయ. ధన్యావనౌకసైవాన్ హి సతాం విసర్గః.
ధన్యావనోకస ఇయాంతి సతాం విసర్గ. ఓ పూజనీయుడా, ఈ నెమళ్ళు నీ ఎదుట ఆనందముతో నృత్యము చేయుచున్నది. ఈ లేళ్ళు గోపికల వలె ప్రేమమయ కోడక్కులతో నీకు ప్రసన్నతను గూచుచున్నవి. ఈ కోకిలలు వేదస్థులతో నిన్ను గౌరవించుచున్నవి. ఈ వనవాసుల నీవు పరమ ధన్యములు. నీ ఎడ వీటి నడబడి నిక్కముగా సజ్జనులు తమ గృహమునకు అరిదించిన మహాత్ముని ఆదరించుట వలె ఉన్నది ఉన్నది. హరే కృష్ణ ప్రభు. మామూలుగా ఎవరైనా సరే ఇంపార్టెంట్ గెస్ట్ వస్తే మనం ఏ విధంగా అయితే సత్కరిస్తాము, ఏ విధంగా అయితే వెల్కమ్ చెప్తాము, ఏ విధంగా అయితే దగ్గరికి వెళ్ళి మరి పర్సనల్గా మాట్లాడతాం. ఓకే, ఎవరు పని వాళ్ళని పంపించి వాళ్ళని కూర్చోబెట్టండి అని చెప్పేసి పని వాళ్ళతో కూర్చోబెట్టడం, పని వాళ్ళతో మాట్లాడేయడం చేయం కదా మనం. సో మనమే స్వయంగా వెళ్తాం, మనమే స్వయంగా వెళ్ళి కుర్చీ ఇస్తాం, ఆదరిస్తాం, కూర్చోమని చెప్తాం. సో మంచి మంచి మాటలు మాట్లాడుకో. ఓకే, మంచి మంచి మాటలు అంటే ఏంటి? నేను అంత గొప్ప, నేను ఇంత గొప్ప, భగవంతుని గురించి, లేదు గెస్ట్ గురించి మాట్లాడు. గెస్ట్కి ఆనందాన్ని కలిగించేటువంటి, ఇంటికి వచ్చిన గెస్ట్లు, గెస్ట్లు ఎవరు వచ్చినప్పుడు వాళ్ళ గొప్పతనం మాట్లాడాలి కానీ మన గొప్పతనం మాట్లాడకూడదు. ఓకే, ఆహా నువ్వు ఎంత గొప్పవాడివి, నీ ఇలాంటి వాళ్ళు మా ఇంటికి వచ్చారంటే మా ఇల్లు పావనం అయిపోయింది, ఇలా మాట్లాడాలి. ఓకే, అంతేగాని మన గొప్పతనం కాదు. ఓకే, మా ఇల్లు చాలా బాగుంటుంది కాబట్టి నువ్వు వచ్చావు, మేము చాలా రిచ్గా ఉంటాం కాబట్టి నువ్వు వచ్చావు, లేదంటే మా ఇంట్లో వసతులు బాగుంటాయి కాబట్టి నువ్వు వచ్చావు, ఇలా మాట్లాడకూడదు. ఓకే, అలా మాట్లాడకూడదు. లేదంటే మన గొప్ప మాట్లాడుకోకూడదు, నేను అంత గొప్పవాడిని, నేను ఇంత గొప్పవాడిని, నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, నా మాట అంటే అది, నా మాట అంటే ఇది, ఇలా మాట్లాడకూడదు. వచ్చిన వాళ్ళని కీర్తించాలి, వాళ్ళ గొప్పతనాన్ని మాట్లాడాలి. ఆహా మీరు ఎంత గొప్పవాళ్ళు, మీలాంటి వాళ్ళు మా ఇంటికి వచ్చారు, మాకు ఎంతో అదృష్టం, మాకు ఎంతో ఆనందం కలిగింది, ఇలా మాట్లాడాలి. అప్పుడు వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే ఒక గొప్పగా ఒక వ్యక్తిని రిసీవ్ చేసుకునేటువంటి విధానం అన్నమాట అది. ఓకే, సో ఇక్కడ నెమళ్ళు నీ ఎదుట ఆనందంతో నృత్యము చేయించున్నది. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, అక్కడ వృందావనంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏ విధంగా బలరాముని పూజిస్తున్నాయి అనేటువంటి విషయం కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. నెమళ్ళు నీ ఎదుట ఆనందంతో నృత్యం చేయించున్నవి. ఈ లేళ్ళు గోపికల వలె ప్రేమమయ చూడుకులతో నీకు ప్రసన్నతను కూర్చున్నది. నెమళ్ళు డ్యాన్స్ చేసేది కూడా నీకు ప్రసన్నం కలిగించాలి. గోపికలు కూడా ఏ విధంగా అయితే కృష్ణుడు వైపు చూస్తారో ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి లేళ్ళు అక్కడ ఉన్నటువంటి లేళ్ళు అన్ని కూడా ప్రేమగా బలరాముడి వైపు చూస్తూ ఉన్నాయంట. ఈ కోకిలలు వేదస్థుతులతో నిన్ను గౌరవించుచున్నది. కోకిలు కూస్తున్నటువంటి కూతలు ఎలా ఉన్నాయంటే వేదాలను చదువుతున్నట్లుంది అన్నమాట. అంటే వేదాలలో నిన్ను కీర్తిస్తున్నాయి అని చెప్తున్నారు. ఈ వనవాసులన్నీను పరమ ధన్యములు. నీ ఎడ వీటి నడవడి నిక్కముగా సజ్జనులు తమ గృహమునకు అరుదించినటువంటి మహాత్ముని ఆదరించవలేనిది కూడా నిన్ను కీర్తిస్తున్నాయి, నిన్ను గౌరవిస్తున్నాయి. ఏ విధంగా అయితే సజ్జనులు ఒకవేళ ఇంటికి వస్తే ఏ విధంగా అయితే సజ్జనుల్ని మనం గౌరవిస్తూ వాళ్ళని మనం రిసీవ్ చేసుకుంటామో ఆ విధంగా ఈ ఈ వ్రజంలో అంటే వృందావనంలో ఉన్నటువంటి వనవాసులు ఎవరైతే ఉన్నారో ఆ వనవాసులందరూ కూడా, అంటే వనవాసులు అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి జంతువులు, అక్కడ ఉన్నటువంటి పక్షులు, అక్కడ ఉన్నటువంటి చెట్లతో సహా వాళ్ళందరూ కూడా వనవాసులే, వాళ్ళందరూ కూడా నిన్ను ఆదరిస్తున్నారు అని చెప్తున్నారు 8వ శ్లోకం. సత్యవతి మాత ధన్యేయ మధ్యాధరణి తృణవీరుదస్త్వాం, ధన్యేయ మధ్యాధరణి తృణవీరుదస్త్వాం, పాదస్పృశోద్ధ్రుమలతా కరజాభిమృష్టా, పాదస్పృశోద్ధ్రుమలతా కరజాభిమృష్టా, నద్యోద్ధ్రయః ఖగమృగా సదయావలోకైర్, నద్యోద్ధ్రయః ఖగమృగా సదయావలోకైః, లోకైర్ 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 గోప్యాంతరేణ భుజయోరపి యత్పృషా యత్పృషాః శ్రీ, గోప్యాంతరేణ భుజయోరపి యత్పృషాః శ్రీః. ఈ ధరణి ఇప్పుడు పరమ ధన్యముగానైనది. ఏలైనా దీని తృణగుల్మములను
నీవు నీ పాదముల చే స్పృశించితివి, వృక్షములను లతలను నీ నఖముల చే తాకితివి, నదులు పర్వతములు పశుపక్షాదులను నీ కరుణాతో అనుగ్రహించితివి. కాని అన్నిటికన్నను ముఖ్యముగా ఏ అనుగ్రహమునకే స్వయముగా లక్ష్మీదేవి తహతలాడునో అటు నీ బాహువుల యందు రజగోప భావన నాలింగనం చేసుకుంటుంది. ప్రపాదల వారి భాష ఆధ్య అను పదము ధరణిపై శ్రీకృష్ణ బలరాముల ఆవిర్భావ సమయమును సూచించును. వరాహదేవుని రూపమున శ్రీకృష్ణుడు స్వయముగా ధరణి రక్షించుండెను. నిజముగా ధరణి శేషుని బలము నిరంతరం ఆశ్రయించుండునని చెప్పబడును. వరాహ రూపము శేష నాగు రెండును బలరాముని అంశలే. ఇక బలరాముడు స్వయంగా అధిదేవుడు శ్రీకృష్ణుని అంశ. ఈ ధరణి ఇప్పుడు పరమధన్యమైనది. ధన్యాయ మధ్య ధరణి అను శ్రీకృష్ణ వచనము సూచించినదేమనగా ప్రధానాంశగా బలరాముతో కూడి ఆవిర్భవించిన శ్రీకృష్ణ భగవాన్ ఆశీర్వాదముతో సరితిగునది వేరొక్కట్లేదు. శ్రీకృష్ణ బలరాములు అనమునందు చరునప్పుడు కృష్ణల వృక్ష లతాగ్మ గుల్మముల నుండి ఫలపుష్పములను కోసి తమ లీలా వినోదమునందు వాటిని వాడుకుని వారని కరజాభిమృష్ణ అంటే నక స్పర్శ చేయ అని పదవి సూచించను. ఒకప్పుడు వారు చెట్ల నుండి ఆకులను కోసి పుష్పములతో కలిపి దేహములను అలంకరించుచున్నవారు. కృష్ణ బలరాములు బృందావనములు నదులు పర్వతములు జీవులపై ప్రేమ పూర్వకము కరుణాపూర్వకము దృప్తులు ప్రసరించిన వారు. కానీ గోపికలకు లభించిన వరం అనగా భగవతిని బాహువుల ఆలింగనము మహోన్నత వరదానమయ్యినది. స్వయంగా లక్ష్మీదేవి అట్టి వరమును కోరుకొనిను. వైకుంఠం నందు నారాయణ వక్షస్థలంపై వసించిన లక్ష్మీదేవి ఒకమారు శ్రీకృష్ణు వక్షస్థలమును పొందనగోరినదై ఆ వరమును పడేటకు కఠోరముగ తపస్సును అందించను. కాని ఆమె నిజస్థానం వైకుంఠమే అయిన అనియో బృందావనము తన ఆలింగనమును ఆమె బడైజాలదనియో శ్రీకృష్ణుడు లక్ష్మీదేవికి తెలియజేశను. అప్పుడు ఆమె స్వర్ణరేఖ రూపమున అతని వక్షస్థలం నందు నిలవనిమ్మని అర్థించగా దేవదేవుడు ఆ వరమును ప్రసాదించను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ సంఘటనను ప్రాణముల నుండి ఉదాహరించి హరే కృష్ణ ప్రభు. సో వైకుంఠంలో ఉన్నప్పుడు విష్ణు భగవానుడికి లక్ష్మీదేవి ఎంతో సేవ చేస్తుంది, కానీ శ్రీకృష్ణ భగవానుడిగా ఆయన బృందావనంలో ఉన్నప్పుడు లక్ష్మీదేవిని ఎంటర్ కూడా ఉండేది. అక్కడ కేవలం గోపికలే. ఓకే, లక్ష్మీదేవికి కూడా గోపికల స్థానాన్ని పొందాలి అని కోరుకున్నా కానీ ఆమె కుదరలేదు. సో ఎందుకంటే కృష్ణుడిని పొందాలంటే తనకున్నటువంటి క్వాలిఫికేషన్ తోటి, లేదా తనకున్నటువంటి ఐశ్వర్యంతో పొందాలి అంటే కృష్ణుడు సాధ్యం కాదు, కేవలం ప్రేమతోనే పొందాలి. ఓకే, సో యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే చెప్తున్నారు ఇదంతా కృష్ణుడికి సంబంధించింది, కృష్ణుడికి చెందింది. కానీ కృష్ణుడు పరిహాసంగా బలరాముడితో అంతా నీకోసం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఓకే, అంటే ఎవరెవరైతే కృష్ణుడి కోసం నమస్కరిస్తున్నారో, ఎవరైతే కృష్ణుడి కోసం డ్యాన్స్ చేస్తున్నారో, ఎవరైతే కృష్ణుడు కీర్తిస్తున్నారో అవన్నీ నా కోసం కానీ నీ కోసం అని చెప్తున్నారు. ఓకే, బలరాముడికి పక్కనే బలరాముడు ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా కృష్ణుడు బలరాముడితో మాట్లాడుతూ ఉంటారు. ఓకే, అయితే ఇక్కడ సో అక్కడ ఉన్నటువంటి భూమి కూడా బలరాముడి యొక్క పాదాలు మోపటం వల్ల, అయితే అక్కడ ఉన్నటువంటి వృక్షాలకి లతలకి బలరాముడి యొక్క నఖాలు తగలడం వల్ల, నదులు పర్వతాలు పశుపక్షాదులు నీ కరుణ దృక్కులతో అనుగ్రహించితివి అంటే వీటన్నిటిని కూడా ఈ విధంగా నువ్వు కరుణించావు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భూమిని ఎలా, అక్కడ ఉన్నటువంటి వృక్షాలని ఎలా, లతలను ఎలా, చివరికి లక్ష్మీదేవిని ఎలా. ఓకే, సో వ్రజగోప బాలను వ్రజగోపులని ఏ విధంగా ఆలింగనం చేసుకొని వాళ్ళకి కరుణించావు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఓకే, అంటే ప్రత్యేకించి ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే శ్రీకృష్ణుడు బలరాముడికి ఇస్తున్నారు క్రెడిట్ అంతా. ఓకే, ఏదైతే కృష్ణుడు పొందుతున్నారో దాన్ని బలరాముడికి ఇస్తున్నారు అనమాట. ఓకే, సో ఏ విధంగా మొత్తం వ్రజవాసంలో మొత్తం కూడా వ్రజభూమి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పక్షులు, అక్కడ ఉన్నటువంటి పర్వతాలు, అక్కడ ఉన్నటువంటి చెట్లు, అక్కడ ఉన్నటువంటి వృక్షాలు అన్నీ కూడా ఏ విధంగా బలరాముడిని కీర్తిస్తున్నాయి, బలరాముడిని పూజిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనకి శ్రీకృష్ణుడు తెలియజేశారు. సో ఆ తర్వాత సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు మనము రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. సో సుఖదేవ గోస్వామి మాట్లాడుతూ పక్షులలాగా, తర్వాత
అక్కడ ఉన్నటువంటి జంతువులలాగా, అక్కడ ఉన్నటువంటి చెట్లలాగా కృష్ణుడే ఇమిటేట్ చేస్తారు. ఓకే, సో పక్షిలాగా ఎలా మాట్లాడతారు, జంతువులాగా ఎలా మాట్లాడతారు అనేటువంటిది సుఖదేవ గోస్వామి ఏం చెప్తారు కృష్ణుడి గురించి నిన్న. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఓకే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీస్. హరే కృష్ణ. ప్రభుజీ స్వర్ణరేఖ ఏంటి ప్రభుజీ? కొత్తగా విన్నకు. అదే మాతాజీ, శ్రీవత్స. శ్రీవత్సమేనా? శ్రీవత్సం. ఓకే, శ్రీవత్సం. సో కృష్ణుడు లక్ష్మీదేవికి అవకాశం ఇవ్వలేదు, కేవలం శ్రీవత్సంగానే ఉండిపోవాలి అంతే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, మా 3 డేస్ నుంచి ఫీవర్ ఉంది ప్రభుజీ, కొంచెం నా కోసం ప్రభుజీ. సూర్యకుమారి మాతాజీ. ఓకే, హరే కృష్ణ. సూర్యకుమారి మాతాజీ కోసం ఒకసారి ప్రార్థన చేద్దాం. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మాతాజీ ఈ రోజు, ఎవరికైనా ప్రేయర్? ప్రభుజీ మా మదర్ గురించి కూడా చేయండి ప్రభుజీ. అలాగే మాతాజీ. ప్రభుజీ మా అమ్మాయిది పుట్టినరోజు ప్రభుజీ, శిరీష. ఓకే, సత్యవతి మాతాజీ కూతురు శిరీష గారి పుట్టినరోజు సందర్భంగా సూర్యకుమారి మాతాజీ హెల్త్ త్వరగా కోలుకోవాలని, జ్వరం తగ్గాలని, తర్వాత అమృత మాతాజీ వాళ్ళ మదర్ గురించి అందరం కలిసి ప్రార్థన చేద్దాం మాతాజీ.